क्या हुआ बेटे? मालूम नहीं, अचानक गिर पड़ा। बेटी उर्मिला, बेटी सुंदरा अंटू अम्मा इला कलवरिस्तुंदंटे మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది. ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు. మనం వెంటనే హైదరాబాద్ వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకచ్చు. మీరు ఆలస్యం చేయకుండా బయలుదేరితే బాగుంటుంది. ఇక్కడతో చిన్న బాస తెచ్చిన పని అయిపోయినట్టే. ఈ మతలోనే పడి ఆ రోజు చిన్న బాసతో కలిసి పెద్ద బాసని హత్య చేయబోయాం కదా. అయినా ఆయనకేం జరగలేదు, ఆయన మళ్ళీ బతికేరుగా. మన బిగ్ బాస్ చనిపోయి మిస్టర్ గుప్తా బాస్ అయ్యుంటే ఆ తర్వాత మన చిన్న బాస్ రోజు వచ్చుండేవాడు, మనకి పానీయం తెచ్చుండేవాడు. అప్పుడు రోజు హాయిగా కడుపు నిండా తాగిండే వాళ్ళం. కలకలక ఆ రోజు నేను కలగనలేదన్నమాట. అంత నిజమేనన్నమాట. అంటే ఆ గుప్తగాడు నన్ను పిసగడానికి ప్లాన్ వేశాడా? నన్ను చంపాలనుకున్న వాడికి సాయం చేసిందే కాక విరగబడి నవ్వుతున్నావా? లేదు ప్రభు, లేదు ప్రభు. ప్రభు అంటూనే నన్ను పిసికేయాలని చూసావురా నువ్వు? కళాన్ని చెప్పి కపట నాటకం వాడిన దుష్టుడివి. ప్రభువుకి ద్రోహం చేసిన వాడిని ఊరికే వదలకూడదు. నీ గుండెని చీల్చి నిన్ను నిలువున కాల్చి ఆ బూడిదని నీళ్ళల్లో కలుపుకుని తాగేస్తాను. సంతోషకరమైన వార్త నిజమా? అదేంటో చెప్పరా? చెప్తాను. లేచి నిలబడు. చెప్పు ఏంట వార్త. ప్రభు, మీరు ఆ మానవుడిని చంపడానికి వెళ్ళినప్పుడు అతని ఆయుష్ ఇంకా పూర్తి కాలేదని రంభ మిమ్మల్ని అడ్డుకున్నది కదా. ఇది సంతోషకరమైన వార్త కాదుగా. మళ్ళీ నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు ప్రభు. విషయం ఏమిటంటే ఆ మానవుని వయసు 96 సంవత్సరాలు 26 రోజులు. దేవేంద్రుడు శాపం ఇచ్చేసరికి ఆ మానవుడి వయసు 90 సంవత్సరాలు పూర్తయిపోయాయి. నేటితో ఆ నరుడికి 26 రోజులు పూర్తయిపోతాయి. ఈ రోజే చస్తాడు, మీ వద్దకు వస్తాడు. ఇది సంతోషకరమైన వార్త కాదురా? సంతోషకరమైన వార్త కదా ప్రభు. ఇది మహా సంతోషకరమైన వార్త గుప్తా. వాడి మరణాన్ని నేను ఇండియా పాకిస్తాన్ నాకు చూసినట్టు ఆసక్తితో చూడాలిరా. మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. మా కులదైవం ఫోటో పగిలిపోయింది. నా బిడ్డ ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏంటో దేవుడా. Thank you.
జరిగింది. గుడికి వచ్చిన 10 మంది ముసలవాళ్ళని తీసుకొచ్చి అమ్మాయి చేత అందరి మెళ్ళల్లోనూ పూలదండలు వేయించి ఆశీర్వాదం తీసుకోమనండి. భగవంతుడా అయ్యా, చివరికి నా పరిస్థితి ఎలా అయిపోయిందో చూసావా? నేనే తన బిడ్డనని తెలిస్తే నా తల్లి తల 1000 ముక్కలైపోతుంది. చెప్పకపోతే తిండి తినక చచ్చిపోయేలా ఉంది. ఇంత పెద్ద గుడిలో 9 మంది మాత్రమే దొరికారా? స్వామి, ఇంకో పెద్ద ఆయన సన్నిధానంలో ఉన్నారు. నేను తనని అక్కడ తీసుకువెళ్తాను. త్వరగా తీసుకువెళ్ళండి. కూడారండి ఊర్మిళ, ఆవు పెట్టి. వీలైతే మా అమ్మను కాపాడు, లేకపోతే తనకేమీ కాకముందే నన్ను చంపేయి. అయ్యా పెద్ద ఆయన. ఎవరు? మా అమ్మాయిని కాస్త ఆశీర్వదించి పంపించండి అయ్యా. విమోచనం కోసం తపిస్తున్న రంభ ఆత్మ ఆ వృద్ధుని మెడలో మాల వేస్తే ఇద్దరికి శాప విమోచనం కలుగుతుంది. దాంతో రంభకు తిరిగి రూపం వస్తుంది. వృద్ధుడిగా మారిన ఆ మానవుడు యవ్వనవంతుడవుతాడు. నాకు మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. రంభా, రంభా, రంభా సుందరమూర్తి. ఎవరు? రంభ ఇక్కడ ఉంది. స్వామి, నారదుడు కలహంతో అంతా మంచి జరుగుతుందని చెప్తాను. అది నా విషయంలో నిజమని తెలియదు. అయినా ఈ రోజుల్లో ఒక్కరితో వేగటమే చాలా కష్టం. మరి ఇద్దరితో ఎలా వేగను స్వామి? తొందరపడకు సుందర. ఒక్క నిమిషం రంభ. నీవు దేవలోకపు స్త్రీవి, భూలోకపు మానవుణ్ణి పెళ్లి చేసుకోవడం జరగని కార్యం. నీవు కోరుకున్న జీవితాన్ని భూలోకపు స్త్రీ అయిన ఆమె పొందాలని రాసిపెట్టుంది. అంతా విధి ప్రకారమే జరుగుతుంది. సుందరమూర్తి, నీవు మానవ జాతిని సంతోష పెట్టడానికే పుట్టావు. నిన్ను సంతోష పెట్టడానికే నేను ఈ నాటకం ఆడాను. ఈ గుణవతి నీకోసమే పుట్టిందయ్యా సుందర. మీ ఇద్దరిని కలపడం కోసమే నేను రంభని పావులా ఉపయోగించుకున్నాను. మీరిద్దరు పిల్లా పాపలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సుందరమూర్తి రామ పోతే పోయింది కానీ జంబులహాడ్ లాంటి పిల్ల దొరికింది. కొంప ముంచావు నారదా.